ఎన్ని రోజులు బతికామన్నది కాదు ముఖ్యం, ఎంతమంది గుర్తుంచుకున్నారన్నదే ముఖ్యం. మనిషి ఉన్నా లేకున్నా పేరు కలకాల నిలవాలి. అలా ఉండాలంటే ఆ మనిషి 10 మందికి మంచి చేయాలి. అలాంటి మంచి మనిషే సంగం లక్ష్మీబాయి, హైదరాబాదీల ఆత్మ బంధువు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చిన గొప్ప దయామయ్యి. తోటివారికి సేవ చేయడమే కాదు, మాతృభూమి విముక్తి కోసం పిడికిలి బిగించిన యోధురాలు కూడా. అందుకే తరతరాల బూజు దులపడానికి సామాన్యుడు సాగించిన సమరంలో తాను సైతమని పాల్గొంది. సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుంచి భరతమాతను విడిపించడానికి మహిళా లోకాన్ని ముందుండి నడిపించింది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో జూలై 27, 1911న సంగం లక్ష్మీబాయి పుట్టారు. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య పెట్టిన పేరు సత్యమ్మ. పెళ్లైన తరువాత అత్తవారు లక్ష్మీబాయిగా పేరు మార్చారు. స్కూల్ రిజిస్టర్లో మేనమామ సంగె సీతారామయ్య యాదవ్ ఇంటి పేరును సంగం అని రాయించడంతో సంగం లక్ష్మీబాయి అయింది. చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడింది. గుంటూరు శారదా నికేతనంలో చదివించాలన్న మాడపాటి సలహాతో 1926లో లక్ష్మీబాయిని శారదా నికేతన్లో జాయిన్ చేశారు. 1927లో విద్వాన్ పరీక్షలో పాసైన లక్ష్మీబాయి 8 సంవత్సరాలు అక్కడే ఉండి హిందీలో సాహితీ, విదూషి డిగ్రీలు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930లో గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరు తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. కళ్ళు, సారా, విదేశీ వస్త్ర దుకాణాల ముందు సత్యాగ్రహాలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమ పంతా వీడలేదు. స్త్రీల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయి 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లిన లక్ష్మీబాయి చిత్రకళలో డిప్లొమా పొందారు. 5 సంవత్సరాలు అక్కడే ఉండి 1938లో హైదరాబాద్ వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేరారు. ఆ సమయంలోనే నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్కు గౌరవ వార్డెన్గా వ్యవహరించారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. విముక్తి పోరాటంలో మహిళలను నడిపించారు. షహీద్ సోయబుల్లా ఖాన్ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి కూడా ప్రజలు భయపడ్డారు. అయినా లక్ష్మీబాయి జంకలేదు. షోయబుల్లా ఖాన్ ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆదుకున్నారు. భారత్లో హైదరాబాద్ విలీనమయ్యాక లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1950లో భూదాన ఉద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబాబావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1952లో సంతోష్ నగర్ చౌరస్తాలో 2 ఎకరాల్లో ఉన్న సొంత ఇంట్లోనే స్త్రీ సేవా సదన్ను ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఏరియాను ఐఎస్ సదన్ అని పిలుస్తున్నారు. అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ భాన్స్వాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు పనిచేశారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవా సదన్కే ఉపయోగించారు లక్ష్మీబాయి. 1955లో దాన్ని ఇందిరా సేవా సదనమని రిజిస్టర్ చేయించి అనాథ స్త్రీలకు, శిశువులకు ఉచిత విద్యను అందించడంతో పాటు వారి బాగోగులు చూసుకున్నారు. లక్ష్మీబాయి చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న నాటి ప్రధాని నెహ్రూ స్వయంగా వచ్చి సహాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండ వెంకట రంగారెడ్డితో పాటు ఇందిరాగాంధీ కూడా సేవా సదనానికి తోడ్పడ్డారు. ఇంతేకాదు, రాధిక మెటర్నిటీ హోమ్, వసు శిశు విహార్, మాసెట్టి హనుమంతు గుప్తా గర్ల్స్ హై స్కూల్ స్థాపనలో లక్ష్మీబాయిదే కీలక పాత్ర. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1957లో మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేసిన లక్ష్మీబాయి భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 1962, 1967లోనూ ఎన్నికయ్యారు. 14 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన లక్ష్మీబాయి రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ. 1972లో ఇందిరా సేవా సదనంలో ఈవినింగ్ కాలేజీగా ఇందిరా ఓరియంటల్ కాలేజీని నడిపి ఎందరో విద్యార్థులకు బంగారు బాట చూపించారు.
1979లో క్యాన్సర్తో చనిపోయే వరకు స్త్రీ బాలికల సంక్షేమం కోసం అలుపెరగని సేవ చేశారు. మహిళాభ్యుదయం సమస్యలపై రేడియోలో వివిధ వేదికలపై లక్ష్మీభాయ్ చేసిన ప్రసంగాలు నా అనుభవాలు పేరుతో వెలువడ్డాయి. తెల్ల ఖద్దరు చీర ధరించే లక్ష్మీబాయి వీసమెత్తు బంగారం కూడా సంపాదించుకోలేదు. స్వాతంత్ర సమర యోధులుగా ఆమెను గుర్తించిన భారత ప్రభుత్వం తామ్రపత్రమిచ్చి గౌరవించింది. అయితే సదాశయంతో ఆమె ప్రారంభించిన ఐఎస్ సదన్ సరైన నిర్వహణ లేక మూతపడింది. ప్రభుత్వ అజమాయిషీలో ఉండాల్సిన సదనం భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందున తనను అక్కడే సమాధి చేయాలన్న లక్ష్మీబాయి చివరి కోరిక తీరింది. కానీ ఇప్పుడక్కడ ఆమె జ్ఞాపకాలేవీ లేవు.